నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్ఫ్లాక్స్ అండ్ టిప్స్ ఆడవాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులు వంట పని చేసుకోవాలి ఇంటి పని చూసుకోవాలి పిల్లలు ఉంటే వాళ్ళ పనులు చిన్నపిల్లలు ఉంటే మరీ ఎక్కువ ఇంటి పనులన్నీ కూడా పెద్ద పిల్లలు అయితే బాక్సులు ఇవన్నీ రెడీ చేసి ఇవ్వాలి కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలన్నా లంచ్ బాక్సులు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వీటితో పాటు ఇల్లు చక్క ఎక్కడ వస్తువులు ఎక్కడ సర్ది పెట్టుకోవాలి నీట్గా దుమ్ము లేకుండా అన్నీ శుభ్రం చేసుకోవాలి కుదిరిన దాన్ని బట్టి మన పని మనకి తెలుసు కాబట్టి ఏ టైంలో పని చేసుకుంటే బాగుంటుందో ఆ టైంలో మనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం పనులు త్వర త్వరగా కొంచెం హడావిడి లేకుండా ఇంటి పని వంట పని ఇవన్నీ కూడా నేను ఎలా చేసుకుంటాను తక్కువ టైంలో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసుకుంటాను చెప్పులు ఇవన్నీ ఉంటాయి కదా కాస్త వెళ్ళి వచ్చినప్పుడు మనం అక్కడే వదిలిపెట్టేస్తే ఆ చెప్పులు అవన్నీ కూడా స్టాండ్లో పెట్టేస్తాను ఎప్పుడైనా సరే మనం కొంచెం బద్దకించకుండా బయటికెళ్ళి వచ్చినప్పుడు ఆ చెప్పులు వెంటనే తీసేసి స్టాండ్లో పెట్టుకుంటే ఎప్పుడు గుమ్మ ముందు నీట్గా ఉంటుంది పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి మనము వాళ్ళు వేసుకొని మళ్ళీ తీసిన వెంటనే స్టాండ్లో పెట్టేస్తే చెప్పులు ఎప్పుడైనా చూడండి ఇంటి గుమ్మ ముందు నీట్గానే ఉంటుంది ప్రత్యేకించి చేసుకోవాల్సిన పనే ఉండదు ఇవి సర్దిన తర్వాత చిన్న ముగ్గు పెట్టుకోవటం రోజు పెద్ద ముగ్గులు వేసుకోలేం కదా అందుకని చిన్న ముగ్గు అందంగా ఉండేలా పెట్టుకుంటే బాగుంటుంది ఇంటి ఈ గుమ్మం దగ్గర మొక్కలు పెట్టుకునే వీలుంటే మొక్కలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎవరన్నా ఫస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు చూడటానికి గుమ్మం దగ్గర అందంగా ఉండేలా చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఈ బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇక ఎంట్రన్స్ వచ్చేసి హాలు హాల్లో మనకి సోఫా సెట్ ఉంటే ఇదంతా శుభ్రం చేసుకోవటం సోఫా మీద న్యూస్ పేపర్లు ఇంకా ల్యాప్టాప్లు ఛార్జింగ్ వైర్లు పిల్లలు ఇవన్నీ పెట్టేస్తారు అవన్నీ తీయరు ఉదయం లేవగాని ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ ఎక్కడ అక్కడ టీవీ రిమోట్లు అన్నీ తీసేసి నీట్గా పెట్టుకుంటే సోఫా కొద్దిగా దులుపుకుంటే శుభ్రంగా ఉంటుంది దుమ్ము లేకుండా దీంతోపాటు దివాణి సెట్టు పిల్లోస్ అన్నీ కూడా నీట్గా సరిదేసి తర్వాత టీవీ శుభ్రం చేసుకోవటం హాల్లో ఉండేది టీవీని టీవీ కూడా నీట్గా దుమ్మదంతా తుడిచేసి రిమోట్లు అవన్నీ పక్కన పెట్టేసుకొని ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకుంటే హాలు నీటుగా ఉంటుంది ఎవరన్నా సరే ఉదయం పూట అనుకోకుండా వచ్చినా సరే మనకి మిగతా పనంతా కొద్దిగా లేట్ అయినా మిగతా రూములు సర్దుకోకపోయినా సరే హాల్ వరకు సర్ది పెట్టుకుంటే ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మనకి నీట్గా ఉంటుందన్నమాట కూర్చోవటానికి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది మిగతా పనులు చేసుకున్న తర్వాత బెడ్రూమ్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు బెడ్రూముల్లో ఇక బెడ్షీట్లు ఇవన్నీ మడత పెట్టుకోవటము పిల్లలు స్నానం చేస్తే టవల్స్ ఇవన్నీ బెడ్ మీదే వేసేస్తారు బట్టలు అన్నీ తీసి వేసేస్తూ ఉంటారు కొంతమంది నీట్గానే ఉంటారు కానీ కొంతమంది ఇవన్నీ పడేస్తూ ఉంటారు అవన్నీ సర్దుకోవాలి పెద్ద పిల్లలు అయితే పర్లేదు కానీ చిన్నపిల్లలు సద్దు చేతగాన వాళ్ళైతే అన్నీ మనమే చక్క పెట్టుకోవాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది బెడ్రూమ్లు ఇవన్నీ సర్దేసుకొని టవెల్స్ తడివి ఎప్పుడైనా సరే ఎండలో ఆరేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు టవల్స్ కూడా మనం రెండు మూడు రోజులకు ఒకసారి వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట పిల్లలు తుడుచుకున్నావు కాబట్టి అవి రాకుండా రెండు రోజులకి మూడు రోజులకి వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఈ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత నేను రెండో బెడ్రూమ్ కూడా మొత్తం సర్దేస్తాను ఇలా నీట్గా మొత్తం సర్దేసుకొని ఇక ఛార్జింగ్ వైర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో ఇవన్నీ అలాగే వదిలేస్తే అస్సలు బాగుండదు అందుకని నేనేం చేస్తానంటే ఈ ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ అవి ఇలా కట్ చేసుకొని అన్నీ వీటిల్లో పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టేస్తాను చూడటానికి నీట్గా ఉంటాయి వాళ్ళు తర్వాత తీసుకొని వాడుకుంటారు ఇయర్ ఫోన్స్ రకరకాల వైర్లు చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తే చూడటానికి కూడా టేబుల్ మీద నీట్గా ఉంటుంది ఇక వంటగదిలో ఎక్కడ వస్తువులు అక్కడ ముందు సర్దుకోవటం వంటగదిలో మనకి పని త్వరగా అవ్వాలంటే మనం చేసుకోవాల్సింది ఫస్ట్ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవటం స్పూన్లు కానీ గిన్నెలు కానీ మనకి ఏవైతే కావాలో వంటగదిలో కరెటలు ఇవన్నీ కూడా ఎక్కడవి అక్కడ సర్దుకుంటే మనకి అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవచ్చు తేలిగ్గా చేతికి అందుతుందన్నమాట అందుకని ముందు ఇవన్నీ నీట్గా అన్నీ సర్ది పెట్టుకుంటాను తర్వాత కూరగాయలు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ సర్దుకోవటం విడివిడిగా అన్నీ వేటికే కవర్లు పెట్టుకోకుండా అన్నీ ఒకే దాంట్లో పెట్టుకుంటాను ఒకే కవర్లు అవి కూడా కలిసిపోకుండా పెట్టుకుంటాను నేనైతే షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ బ్యాగ్ ఇలా రెడీ చేసుకున్నాను నాలుగు అరలు వస్తుందనమాట చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇది అయితే చాలా బాగుంది ఇందులో కేజీ వరకు కూరగాయలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో టమాటోలు ఒక దాంట్లో మిర్చి వంకాయలు ఇట్లా తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా ఇలా ఇందులో పెట్టేసుకోవచ్చు రెండు బ్యాగులు చేసుకొని పెట్టుకుంటే మీరు కూరగాయలన్నీ పెట్టుకోవచ్చు ఇంకా బీరకాయలు సొరకాయలు ఏవైనా సరే తక్కువ స్పేస్లో ఇలా అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ కవర్ ఓపెన్ చేసుకునే పని లేకుండా కవర్లలో పెట్టుకుంటే ఇందులో పెట్టుకుంటే మనకు కావాలంటే పైన కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏవి కావాలో అవి ఈజీగా తీసుకొని వంట త్వరగా చేసుకోవచ్చు అందుకని ఇలా చేసుకుంటాను ఇవి అప్పుడప్పుడు తీసి వాష్ చేస్తూ ఉంటాను వాష్ చేసుకొని మళ్ళీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా సర్ది పెట్టుకుంటాను ఇంకా వీటితో పాటు కొద్దిగా అల్లము వెల్లుల్లి కొన్ని పచ్చిమిర్చి విడిగా ఇలా పెట్టుకుంటాను కరివేపాకు కొత్తిమీర ఇంకా పుదీనా వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు వంటలు మనకి రోజు కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా అన్ని విడివిడిగా పెట్టుకోకుండా ఒక బాక్స్లో పెట్టుకుంటాను అల్లం కొద్దిగా పొట్టు తీసుకొని ఇంకా పాయలు ఇలా కొంచెం వల్లిచి పెట్టుకుంటాను తీసుకోవడానికి కూడా వీలుగా బాగుంటుందని ఇవన్నీ ఇలాంటి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కూర తాలింపు వేసుకునేటప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసుకొని ఏది కావాలో అది తాలింపులో వేసుకుంటాను అలాగే మసాలా ప్యాకెట్లు ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంకా రసం పౌడరు సాంబార్ పొడి ఏమైనా సరే ప్యాకెట్లు కొద్దిగా మిగిలినప్పుడు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని కలిసిపోకుండా మనం బట్టలు కొన్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తుంటాయి కదా పైన హ్యాంగ్ చేసుకోవటానికి ఉంటుంది ఇలాంటి కవర్లు అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ డోర్కి ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకు కావలసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు లోపలికి వెతుక్కునే పని లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకొని మనం మళ్ళీ బాటిల్స్లో పోసుకోవచ్చు ఇక ఉదయం టిఫిన్లు ఇడ్లీ అయినా దోశ అయినా ఉప్మా అయినా చట్నీ వేసుకోవాలి చట్నీ ఉంటేనే కదా చట్నీ కోసం పల్లీలు పల్లీలు కొద్దిగా వేయించుకొని పెట్టుకుంటాను ఎప్పుడు ఒక బాటిల్ సుమారు పల్లీలు వేయించుకొని కావలసినప్పుడు కొద్ది కొద్దిగా పల్లీలు వేసుకొని చట్నీ వేసుకుంటాను చట్నీకి నేను పల్లీలు పొట్టు ఏం తేను అలాగే చట్నీ వేసేస్తాను పల్లీ చెక్క చేసుకోవాలనుకున్నప్పుడు పొట్టు తీసుకోవాలి పొట్టు ఉంటే పల్లీ చక్క బాగుండదు కదా అందుకని పొట్టు తీసుకోవడానికి వంటగదిలో ఒక కొత్త సాక్స్ ఒకటి పెట్టుకుంటాను పల్లీలు పొట్టు తీసుకోవడానికే కాదు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ పొట్టు తీసుకోవాలన్నా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇందులో వేసి పొట్టు ఈజీగా తీసుకోవచ్చు సాక్స్ మెత్తగా ఉంటుంది కాబట్టి రబ్ చేసుకోవడానికి బాగుంటుంది కవర్ కంటే అందుకని ఇది పెట్టుకుంటాను ఇలా కొద్దిసేపు రబ్ చేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు తర్వాత పొట్టు తీసుకోవటానికి చెరిగే పని లేకుండా మళ్ళీ ఇల్లంతా ఆ పొట్టంతా పడకుండా ఈజీగా పొగడు తీసుకునే గరట్ ఉంటుంది కదా ఇందులో ఈ పల్లీలు ఇవన్నీ వేసుకొని కింద ఒక గిన్నె పెట్టుకుంటే ఆ పొట్టంతా కూడా ఇలా గిన్నెలోకి వచ్చేస్తుంది ఈజీగా తీసుకోవచ్చు పొట్టు ఎగిరిపడకుండా మళ్ళీ మనకి చిమ్ముకునే పని ఉండదు అందుకని నేను సాక్స్లో వేసుకొని తీసుకుంటాను తర్వాత ఇడ్లీ కోసము ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ కలుపుకోవటానికి విడిగా కలుపుకునే పని లేకుండా గ్రైండర్లోనే రవ్వ వేసుకొని కలుపుకుంటాను గ్రైండర్లో పిండి మెదిగిన తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసి కడిగిన రవ్వ శుభ్రంగా పిండి అందులోనే వేసేసుకొని ఒక అర నిమిషం సేపు గ్రైండర్ ఆన్ చేసుకుంటే పిండి రవ్వ రెండు బాగా కలిసిపోతుంది చేయి పెట్టి కలిపే పని ఉండదు రవ్వ కూడా మెత్తగా ఏమవ్వదు అలాగే ఉంటుంది రవ్వలాగానే ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి తక్కువ టైంలో చేయి పెట్టి రవ్వ ఇదంతా కలుపుకునే పని లేకుండా ఇలా ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటాను తర్వాత ఇడ్లీలు వేసుకోవటానికి ఇడ్లీ పాత్ర ఇడ్లీ ప్లేట్లు ఇవన్నీ లేకుండా ఎక్కువ ప్లేట్లు కడిగే పని లేకుండా ఇలాంటి మట్టి పాత్రలు కొద్దిగా నీళ్లు పోసేసుకొని పైన కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ ప్లేటు అది పెట్టేసుకొని ఒక క్లాత్ వేసేసుకుని దీని మీద ఇడ్లీలు వేసేస్తాను ఇది ఒకసారి వేస్తాను లేకపోతే పిండి జరగడం ప్లేట్ ఉంటుంది కదా దాని మీద కూడా వేసేస్తాను ఇడ్లీలు ఎలాగైనా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్కువ ప్లేట్లు ఉండవు సింపుల్గా ఒక ఇడ్లీ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుంటే ప్లేట్లు కడిగే పని కూడా మనకు ఉండదు ఆ టైం మిగులుతుంది ఇలా రైస్ కుక్కర్ ప్లేటు మీద కానీ లేకపోతే చల్లడ ప్లేట్ మీద కానీ ఇడ్లీలు వేసుకుంటాను ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి మెత్తగా ఇలా వేసుకుంటే తర్వాత ఉప్మా చేసుకోవడానికి ఎప్పుడో ఒకసారి ఉప్మా అంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ టొమాటో ఇవన్నీ కట్ చేసుకునే పని లేకుండా తక్కువ టైంలో ఉప్మా చేసుకోవాలంటే టేస్టీగా అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఉల్లిపాయలు కాకుండా మిగతా కూడా అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొద్దిగా గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటాను కనిపిస్తూ బాగుంటుందని ఇలా అన్ని పేస్ట్ లాగా వేసేసుకొని తాలింపులో వేసుకున్న తర్వాత ఇక రవ్వ రవ్వ మీకు టైం ఉండి వేయించుకోవడానికి ఉంటే వేయించుకోవచ్చు ఒకవేళ లేకపోతే రవ్వలో కొద్దిగా నూనె కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది టైం ఉంటే నేను కొద్దిగా వేయించి రవ్వ వాటర్లో కలుపుతాను టేస్ట్ బాగుంటుందని ఒకవేళ టైం లేకపోతే కొద్దిగా నూనె వేసుకొని కలుపుకున్న బాగుంటుంది ఇలా చేస్తాను చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఇంకా చపాతీల కోసం పిండి కలుపుకోవాలంటే కొద్దిగా చపాతీలు చేసుకోవాలనుకున్నప్పుడు చపాతి పిండి గోధుమ పిండి కొంచెం సాల్ట్ ఆయిల్ సరిపడా వాటరు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సేపు బ్లెండ్ చేసుకుంటే పిండి కలిసిపోతుంది ఎప్పుడో ఒకసారి ఎక్కువ సార్లు కాదు కొంచెం త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పిండి జార్లో వేసుకుంటే చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది ఈజీగా పిండి కలుపుకోవచ్చు వాటర్ సరిపోకపోతే కొద్దిగా తర్వాత వాటర్ వేసుకొని పిండి కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటాను తర్వాత చపాతీలు చేసుకునేటప్పుడు పైన చల్లుకునే పిండి ఫ్లోర్ మీద పడి అదంతా శుభ్రం చేసుకునే పని లేకుండా ఇలాంటి స్ట్రిప్ ఫైల్ ఒకటి పెట్టుకుంటాను డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ పేపర్స్ పెట్టుకోవడానికి ఇలాంటి ఫైల్స్ వాడుతూ ఉంటాం కదా ఆ ఫైల్ అనమాట ఇలా కిచెన్లో పెట్టేసుకుంటే ఒకటి చపాతీలు చేసుకునేటప్పుడు చాపింగ్ బోర్డు కానీ పీట కానీ దీని మీద పెట్టేసుకుని దీని మీద చపాతీలు చేసుకోవచ్చు పిండి ఏదన్నా పడితే అదంతా కూడా ఈ షీట్ మీదే ఉంటుంది మళ్ళీ ఇది డబ్బాలో వేసుకుని ఈ షీట్ వాడుకోవచ్చు న్యూస్ పేపర్ అయితే పేపర్ పడేసేయాలి మళ్ళీ వేరే పేపర్ తెచ్చుకోవాలి ఇది కిచెన్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు అని ఈ షీట్ ఒకటి కిచెన్లో పెట్టుకుంటాను తర్వాత క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా కూరగాయలకి బ్యాగులు వస్తుంటాయి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ బ్యాగులు కొన్ని ఈ సైజులో ఈ ముక్కలు కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటాను కిచెన్లో పెట్టుకొని అనుకోకుండా అప్పుడప్పుడు పాలు పొంగుతుంటాయి స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా చింతపడినా సరే అదంతా కూడా ఈ షీట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఎలాగో ఇవి ఖాళీగానే ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే టిష్యూ పేపర్లు వాడుకునే పని లేకుండా ఇవే యూస్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు తుడుచుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అందుకని ఇవి కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటాను అలాగే ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఆయిల్ బాటిల్ వాడినప్పుడు కొద్దిగా ఆయిల్ బాటిల్ కండుకున్నా సరే వెంటనే ఈ షీట్ తోడు శుభ్రం చేసుకుంటే జిడ్డు లేకుండా నీట్గా ఉంటుంది ట్రేలో పెట్టుకున్న ట్రే కూడా అంటుకోదు మళ్ళీ మనకి శుభ్రం చేసుకునే పని ఉండదు అందుకని కొన్ని షీట్లు కిచెన్లో పెట్టుకుంటాను వీటితో పాటు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు పైపైన కొంచెం ఏదైనా సరే డస్ట్ ఉన్నా సరే అదంతా కూడా ఈ క్లాత్ బ్యాగ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఎలాగో వేస్ట్గా ఉండేవి కాబట్టి కొన్ని ఇలా కట్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి కిచెన్లో పెట్టుకుంటాను అలాగే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కడాయిలో ఉండే ఆయిల్ బాటిల్లో పోసేసుకొని మళ్ళీ వెంటనే అదే కడాయిలో తాలింపు వేసుకోవాలంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ వేడికి అడుగున నల్లగా వచ్చేస్తుంది కడాయి అడుగున మనము బాటిల్లో పోసుకునేటప్పుడు ఉంచితే ఆ ఉంచినప్పుడు కొంచెము ఆయిల్ అయితే కడాయి అడుగుకి అంటుకొని ఉంటుంది అలాగే పెట్టేస్తే అదంతా కూడా నల్లగా అయిపోతుంది వేడికి మళ్ళీ మనకి రుద్దుకోవటము కష్టము ఎంత రుద్దినా సరే అంత నీట్గా అయితే రాదు చూడటానికి కడాయి కూడా బాగుండదు అందుకని బాటిలో పోసుకున్న వెంటనే స్టవ్ మీద పెట్టుకునే ముందు కొద్దిగా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టేసి తాలింపులు ఏమైనా సరే వేసుకుంటే కడాయి అడుగు అంటకుండా ఉంటుంది మనకి శ్రమ దప్పుతుంది అలాగే చిన్న రోడ్లో కొద్దిగా పచ్చడి తెంచుకోవాలనుకున్నప్పుడు చుట్టూ చింది పడుతూ ఉంటుంది టమాటా పచ్చడి కానీ ఏదైనా సరే చుట్టూ చింది పడకుండా బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా రెండు బాక్సులు తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా అంటించుకున్నాను తర్వాత మధ్యలో రౌండ్గా కట్ చేశాను రెండు బాక్సులకి రాయి పెట్టుకొని దంచుకోవటానికి వీలుగా ఇలా పెట్టుకొని మీరు పచ్చడి దంచుకుంటే చుట్టూ చింది పడకుండా ఉంటుంది బండ కూడా శుభ్రంగా ఉంటుంది మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకునే పని లేకుండా ఇలా చిన్న రోట్లో కొద్దిగా పచ్చడి దంచుకోవాలంటే ఈ బిర్యానీ బాక్సు ఇది పెట్టేసుకొని ఈజీగా పచ్చడి దంచుకోవచ్చు పచ్చడి దంచుకోవటం అయిపోయిన తర్వాత ఆ సింకులో పెట్టేసుకొని ఈరోజు శుభ్రం చేసుకోవచ్చు అలాగే నెయ్యి గిన్నె శుభ్రం చేసుకోవాలంటే కాసేపు నీళ్లు పోసి నానబెట్టి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇదంతా ఏం లేకుండా వెంటనే క్లీన్ చేసుకోవాలంటే నెయ్యి బాటిల్లో పోసుకున్న తర్వాత ఈ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేడి చేసుకుని తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచుకుంటే ఆ వేడికి అడుగునున్నదంతా మెత్తగా నానిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ కూడా వేస్ట్ పడేయకుండా పులుసు కూరల్లో వేసుకుంటాను సాంబార్ పెట్టుకున్నప్పుడు అందులో వేసుకుంటాను రసం పెట్టుకున్నప్పుడు ఇలా రకరకాలుగా అందులో వేసుకుంటాను కూర కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకుండా కూరల్లోనూ వేసుకోవచ్చు ఇక వంటంతా అయిపోయిన తర్వాత అన్ని గిన్నెల్లో పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే చూడటానికి కూడా వంటగది నీట్గా ఉంటుంది ఇక సింకులో గిన్నెలు ఇవి కూడా మరి ఎక్కువ పెట్టేసుకోకుండా కుదిరినంత వరకు ఎప్పుడే శుభ్రం చేసుకుంటే వంటగది వాసన రాకుండా శుభ్రంగా ఉంటుందన్నమాట నేనైతే గిన్నెలు దాదాపు కొండ చేసేటప్పుడు కొన్ని కడిగేస్తాను మిగిలినవి వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం సర్దేసి శుభ్రంగా సింకు ఇవన్నీ కడిగి పెట్టేస్తాను పని తేలిగ్గా ఉంటుందన్నమాట నాకైతే ఇలా గిన్నెలు మరీ ఎక్కువ అయ్యేంత వరకు ఉంచుకొని పట్టడం కంటే కొంచెం కొంచెం ఉన్నప్పుడు కడిగేసుకుంటే మనకి పని తేలిగ్గా ఉంటుంది వంటగది కూడా బొద్దింగలు పురుగులు ఇవన్నీ రాకుండా వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది ప్లాట్ఫామ్ అంతా నీట్గా పెట్టేసుకొని సింకు గిన్నెలు ఉంటే వంటగది ఏమన్నా బాగుంటుందా అస్సలు బాగుండదు అందుకని ఇవి కూడా కొంచెం కొంచెం ఉన్నప్పుడు కడిగేసుకుంటే మనకి పని కూడా తేలిగ్గా ఉంటుందని ఇలా ఎప్పటికప్పుడు కడిగేస్తాను తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం ఇది రోజు ఉండే పనే ఇల్లు అంతా ఊడ్చేసుకొని మా పెట్టేస్తాను రోజు మాపెట్టను ఒకరోజు బాగా డీప్గా మొత్తం మాపు పెట్టేస్తాను ఒకరోజు మాత్రం పై పైన దేవుని గది పూజ చేసుకోవటానికి అది రోజు పెట్టేస్తాను వంటగది ఎప్పుడు మనం తడిబట్ట వేస్తూనే ఉంటాం కాబట్టి క్లీన్ చేసుకోవటానికి అది నీట్గానే ఉంటుంది ఇంకా హాలు వెంట్రూమ్స్ మాత్రము రెండు రోజులకు ఒకసారి రోజు మార్చి ఈరోజు డీప్గా అంతా క్లీన్ చేస్తాను ఒకరోజు పైప్ అయినా పెట్టేస్తాను మా పిల్లలు పెద్దవాళ్లే కాబట్టి పెద్ద మురికేమీ ఉండదు నీట్గానే ఉంటుంది అందుకని టూ డేస్కి ఒకసారి పెడతాను ఇక తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా సాక్సులు కర్చీఫ్లు ఇవన్నీ వేసుకునేటప్పుడు బట్టల్లో కలిసిపోతుంటాయి చిన్న చిన్నవి కాబట్టి ఇవన్నీ కలిసిపోకుండా ఇలాంటి నెట్ బ్యాగులు ఉంటాయి కదా ఫ్రూట్స్ కొన్నప్పుడు నెట్ బ్యాగులు వస్తుంటాయి కదా అవన్నీ కూడా ఈ బ్యాగులో వేసేసి కొంచెం పైన లూజ్గా ముడి వేసేస్తాను లూజుగా ముడి వేసుకుంటే లోపల సాక్స్లు కూడా ఈజీగా అటు ఇటు కదిలి అంతా పోతుంది ఇలా కవర్లో వేసేసుకొని ముడి వేసేసి వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఆరబెట్టుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది మళ్ళీ వెతుక్కునే పని లేకుండా సాక్స్లన్నీ కూడా మిస్ అయిపోతుంటాయి అలా కాకుండా ఇలా కవర్లో వేసుకొని పెట్టుకుంటే అంతా వాష్ అయిపోయిన తర్వాత కవర్ ముడి తీసేసుకొని మళ్ళీ ఆరబెట్టేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత తీసి లోపల పెట్టుకోవచ్చు తర్వాత పాత టవల్స్ ఉంటాయి కదా ఒక టవల్ తీసుకొని ఇలా హ్యాంగర్స్ పెట్టాను రెండు వైపులా పెట్టేసుకొని ఇది ఎందుకంటే మన దగ్గర చాలా బ్లౌజులు ఉంటాయి మ్యాచింగ్ బ్లౌజులు రకరకాల కొంచెం వర్క్లో ఉన్నవి కొంచెం డిజైనర్ బ్లౌజులు చాలా ఉంటాయి కదా అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను కప్బోర్డ్లో హ్యాంగ్ చేసుకొని ఇటవలు ఇందులో మ్యాచింగ్ బ్లౌజులు ఏ శారీకైనా సరే మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు పెట్టుకొని ఈజీగా తీసుకుంటాను ఇక దువ్వెల్ని క్లీన్ చేసుకోవటం ఇవి కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే అలాగే వాడేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ మనకి అందుకని క్లీన్ చేసుకోవాలి మామూలు దువ్వెలను ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి కొమ్ముసు వాడేటప్పుడు జుట్టు లోపలంతా ఇరుక్కుని ఉంటుంది బ్రెజిల్స్ మధ్యలో ఇవి మనం బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నా అంత ఈజీగా రాదు బ్రష్కంతా అంటుకుంటుంది అనమాట అందుకని క్లీన్ చేసుకునే ముందు ఫోక్తో ఇలా బ్రెజిల్స్ లోపల ఉన్న జుట్టా తీసుకుంటే ఈజీగా వస్తుంది చాలా ఈజీగా ఫోక్తో తీసుకోవచ్చు ముందే ఈ వెండుకలని తీసేసుకుని తర్వాత వాటర్లో నానబెట్టి శుభ్రం చేసుకుంటే కొంచెం కూడా ఆ బ్రెజిల్స్లో జుట్టు లేకుండా బ్రష్ నీట్గా ఉంటుందని ఇలా వేసుకుంటాను తర్వాత పాత సాక్స్లు ఉంటాయి కదా ఇంట్లో ఈ సాక్సులతో మనము ఫ్యాన్లు కిటికీలు ఇంక ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు సాక్స్ ఒకటి తీసుకొని చేతికి వేసుకోవాలి క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్యాన్లు కిటికీలు కూడా దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇల్లంతా నీట్గా ఉండి ఫ్యాన్ మీద దుమ్ము ఉంటే ఏమన్నా బాగుంటుందా అసలు బాగుండదు కదా అందుకని మధ్య మధ్యలో నెలకొకసారి లేకపోతే కుదిరినప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఫ్యాన్ అంతా నీట్గా ఉంటుంది క్లీన్ చేసుకునేటప్పుడు పాత సాక్స్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే దుమ్ము ఏదన్నా ఉంటే అదంతా కూడా ఈ సాక్స్కి ఉంటుంది కొంచెం కూడా కింద పడదు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి తడిపేసుకొని మళ్ళీ ఇదే సాక్స్ తోటి నీట్గా ఆ తడి సాక్స్తో ఫ్యాన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు మీరు కిటికీలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు చాలా ఈజీగా దుమ్ అంతా పోతుంది నీట్గా ఇలా చేసుకుంటాను నేను ఇక బెడ్షీట్లు ఇవి కూడా టెన్ డేస్కి ఒకసారి మార్చుకోవాలి మురికి ఎక్కువగా ఉంటే టెన్ డేస్కి మరి మురికి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్చుకోవాలి మురికి ఉన్నా లేకపోయినా సరే బెడ్షీట్లు మార్చుకుంటేనే మంచిది వీటితో పాటు డోర్ మ్యాట్లు బాత్రూమ్ దగ్గర డోర్ మ్యాట్లు తప్పకుండా మార్చుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ సార్లు మార్చుకోవాలి ఇలా గుమ్మం దగ్గరవి బాత్రూమ్ దగ్గరవి డోర్ మ్యాట్లు ఇవన్నీ మార్చుకుంటాను ఇంకా ఎక్కడ బట్టలు అక్కడ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటే బాగుంటుంది ఇల్లంతా సోఫాల్లో కుర్చీల్లో బట్టలు ఇవన్నీ వేసుకోకుండా బెడ్ పైన అన్నీ నీట్గా మరతబెట్టేసుకుని షెల్ఫ్లో పెట్టుకుంటే మనకి బట్టలు తీసుకోవటానికి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నీ లాగే పని లేకుండా ఏది కావాలో అది ఈజీగా తీసుకోవచ్చు ఇలా అన్ని బట్టలు మడతేసి ఎప్పటికప్పుడు అన్ని షెల్ఫ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవటానికి వీలుగా ఇలా బెడ్షీట్లు ఏవైనా సరే వాష్ చేసిన తర్వాత అన్నీ మడతబెట్టేస్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక స్టవ్ బర్నర్లు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి నల్లగా పైన అంతా మురిగి పేరుకుంటుంది లోపల డస్ట్ ఉంటుంది కాబట్టి ఇవి క్లీన్ చేసుకోవటానికి నేను ఈ ఎక్స్పెల్స్ వాడతాను ఇది చాలా బాగా పనిచేస్తుంది తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా లిక్విడ్ వేసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్లో వేసుకునే బర్నర్స్ ఇలా పైన కొద్దిగా లిక్విడ్ వేసుకుంటే మీరు చేయి పెట్టి రుద్దకుండానే అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం కూడా నలుపు ఉండదు లోపల మురికి ఉండదు హోల్స్లో ఏదైనా ఇరుక్కుని ఉంటే అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వెంటనే మీరు వాష్ చేసుకోవచ్చు మళ్ళీ శుభ్రం చేసుకోవచ్చు మామూలుగా అయితే బేకింగ్ సోడా నిమ్మకాయ వేడి నీళ్ళు ఇవన్నీ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ కష్టం ఏది లేకుండా అప్పటికప్పుడు ఈజీగా మీరు ఈ లిక్విడ్ తోటి బర్నర్లు క్లీన్ చేసుకోవచ్చు అలాగే నేను ఆ బాత్రూంలో ఉండే బకెట్సు వాటర్ ట్యాప్లు ఇవన్నీ కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటాను తక్కువ టైంలో నీట్గా ఉంటుంది అనమాట ఇక ఎప్పుడు కిచెన్ శుభ్రంగా ఉంచుకోవటానికి కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ కానీ మిక్సీ కానీ ఫ్రిడ్జ్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇవన్నీ శుభ్రం చేసుకోవటానికి నేను ఇట్లా స్ప్రే బాటిల్లో కొంచెం వాటరు కొంచెం వెనిగరు షాంపూ ఈ మూడు వేసుకొని కలిపి పెట్టుకుంటాను పనంతా అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తున్నప్పుడు కొద్దిగా స్ప్రే చేసుకొని అలాగే ఆ టైల్స్ మీద కిచెన్ టైల్స్ మీద కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఇది కలిపి పెట్టుకుంటే మీరు ప్రతిరోజు వాడుకోవచ్చు ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేసుకోవాలన్నా ఇంకా మీరు ఆ టీ పై క్లీన్ చేసుకోవాలన్నా గ్లాసులు ఏవైనా సరే క్లీన్ చేసుకోవటానికి ఇలా అన్నీ క్లీన్ చేసుకోవచ్చు దీంతో చాలా నీట్గా పోతుంది కొద్దిగా ఆ షాంపూ కలిపి పెట్టుకుంటే అలాగే మిక్సీలు మిక్సీ క్లీన్ చేసుకునేటప్పుడు లోపల హోడర్ చుట్టూ ఉన్నదంతా ఇరుక్కుని అదంతా ఈజీగా రావటానికి బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ ఇలా వంచేసుకొని రౌండ్గా తిప్పేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటాను అలాగే ఫ్రిడ్జు ఆ డోర్లో గ్యాస్ కట్టి చుట్టూ కూడా మట్టి ఉంటుంది కదా అదంతా కూడా ఇయర్ బడ్స్తోనే ఈజీగా తీసుకోవచ్చు ఇలా తీసేస్తాను అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ అంతా బాగుండి పైన నల్లగా ఉంటే అస్సలు బాగుండదు కాబట్టి ఇలా ఇయర్ తోటి ఈజీగా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా స్టవ్ నాబ్ దగ్గర కొంచెం లోపల జిడ్డు డస్ట్ ఉంటుంది అది కూడా ఈజీగా ఇయర్ బడ్తో తీసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం షాంపూ వెనిగర్ వేసుకొని వాటర్లో కలిపి ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే మిక్సీ క్లీన్ చేసుకోవాలన్న అప్పుడప్పుడు రోజు స్టవ్ క్లీన్ చేసుకోవటానికి ఆ టైల్స్ ప్లాట్ఫాము ఇంకా డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవటానికి వీటికి చక్కగా వాడుకోవచ్చు వెనిగర్ వేసుకోవటం వల్ల వాసన బాగుంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది షాంపూకి ఆ మెరుస్తూ ఉంటాయి అన్నమాట టైల్స్ కానీ స్టవ్ కానీ ఇవన్నీ కూడా మురికి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది నేను ఇలాగే అన్నీ చేసి పెట్టుకుంటాను వంటగది నీట్గా ఉంటుంది ఇక చివరిగా బాత్రూంలో ఇవి కూడా శుభ్రంగానే ఉంచుకోవాలి శుభ్రం చేసుకోవటానికి తక్కువ టైంలో మనకి పట్టుకోవడానికి వీలుగా చేతికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ బ్రష్లు చాలా బాగున్నాయి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను మూడు వచ్చాయన్నమాట ఒక ప్యాకెట్లో విడివిడిగా ఉన్నాయి కానీ మూడు బాత్రూంలో రెండు పెట్టుకోవచ్చు ఇంకా వాష్ ఏరియాలో సింక్ ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికి బాగుంటుందని మూడు తీసుకున్నాను చాలా బాగున్నాయి బ్రష్లు అయితే మెటీరియల్ బాగుంది ఒకవేళ ఈ స్క్రబ్బరు అరిగిపోయినా పాడైపోయినా మళ్ళీ తీసేసుకొని వేరే స్క్రబ్బర్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది బ్రష్ అయితే కొంతమందికి ఈ లిక్విడ్స్ పడవు ఆ చేతికి అంటుకున్నా సరే మంటలాగా వస్తుందన్నమాట అలాంటి వాళ్ళు ఈ బ్రష్లు యూస్ చేసుకొని ఈజీగా బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు లిక్విడ్స్ వేసుకోకపోయినా రోజు క్లీన్ చేసుకోవటానికి కొద్దిగా షాంపూ కలుపుకొని వాటర్లో బ్రష్ ఆ వాటర్లో ముంచేసుకొని టైల్స్ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు అలాగే వాష్ మెషిన్లు ఇవన్నీ కూడా తక్కువ టైంలో ఈజీగా నీట్గా ఉండేలా ఇంకా బాత్రూమ్ కింద ఉండే టైల్స్ అవైతే చాలా నీట్గా వస్తాయనమాట సబ్బదంతా పేరుకుంటుంది కదా కింద అదంతా నీట్గా వచ్చేసి కొద్ది రోజుల వరకు అలాగే ఉంటుందన్నమాట మురికి కొంచెం కూడా ఉండదు పట్టుకోవటానికి వీలుగా బాగుంటుందని ఈ బ్రష్లతో నేను బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకునే రోజువారీ పనులు కూడా పని మనుషులు లేకపోయినా సరే తక్కువ టైంలో ఈజీగా మనమే చేసుకోవచ్చు ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది సడన్గా ఎవరన్నా ఇంటికి వచ్చినా సరే ఇల్లు అంతా కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని నీట్గా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి సింపుల్గా రోజువారీ పనులు ఇలా చేసుకోవచ్చు ఇంటి పని వంట పని ఏదైనా సరే ఇలా చిన్న చిన్న టిప్స్తో తక్కువ టైంలో హడావిడి పడకుండా శ్రమ లేకుండా పని మనుషులు ఉన్నా లేకపోయినా మనమే చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఇంటి పని ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అవసరమైతే తప్పకుండా మీరు ఇలా చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్